అప్పుల పేరుతో కాంగ్రెస్ కాలం వెల్లదీస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు ఎలా అమలు చేస్తారో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ పార్టీని నమ్మి బీజేపీలో కొనసాగుతున్నారన్నారు. ఎంతో మంది వెళ్లిపోయారు కానీ ఈటల ఇక్కడే ఉన్నారని బండి కొనియాడారు. గ్యాంగ్స్టర్ నయీముద్దీన్ ఎన్కౌంటర్ తర్వాత భారీగా డబ్బులు బయటపడిందని అన్నారు. నయీం అక్రమంగా సంపాదించిన ఆస్తులు ఎటుపోయాయో అర్థం కావడం లేదన్నారు. నయీం ఆస్తులు బయట వస్తే 2-3 జిల్లాలు బాగుపడతాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ చేయించాలని కోరారు. సిబిఐకి ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధి జరగాలంటే, సంక్షేమ పథకాలు అమలు జరగాలంటే తెలంగాణలో అత్యధికంగా బీజేపీ ఎంపీలను గెలిపించాలని బండి సంజయ్ కోరారు. జనతా పార్టీ ఇవాళ జరిగిన సమావేశ వివరాలన్నీ కూడా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఎవరో ఒకరు బాధ్యత పేపుతారు. జరిగిన విషయాలన్నీ కూడా వాళ్ళు మీడియాకు స్పష్టం చేసే ప్రయత్నం చేస్తారు. ఆ బాధ్యత అనేది కాదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏ సమావేశం నిర్వహించినా కూడా రాబోయే రోజుల్లో పార్టీని ఏ విధంగా ముందు తీసుకుపోవాలి, పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు ఏ విధంగా గెలిపించుకోవాలని చర్చ జరుగుతుంది తప్ప వేరే విషయాల గురించి చర్చ జరగదు. దాంతో ఆ విషయాలు చర్చించి మేము టైం వేస్ట్ చేసుకోము. కానీ ఏం చర్చ జరిగింది, ఏమైనా విషయాలు ఆల్రెడీ ఎవరికొరకు బాధ్యత స్పోక్స్ పర్సన్స్ రాష్ట ప్రధాన కార్యదర్శుల సీనియర్ నాయకులు ఎవరికొరకు బాధ్యత అప్పచెప్తారు, వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రచారం చేసింది. భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ మూర్ఖత్వ ప్రభుత్వం, కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని చెప్పి మేము కూడా ప్రచారం చేస్తాం. ప్రజలకు కూడా వాస్తవాలు తెలుసు. ఒక్కొక్కరి పేరు మీద 60,000 అప్పు చేసిన విషయం ప్రజలు కూడా తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీని నమ్మారు, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు ఇచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ ఏంది? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందన్న విషయం వాస్తవం మీరు చెప్పారు, మేము చెప్పినాం, ప్రజలు కూడా నమ్మారు. 6 గ్యారెంటీలను ఏ విధంగా అమలు చేస్తారు, తెలంగాణ రాష్ట్రంలో అప్పులను ఏ విధంగా తీరుస్తారు అనే ప్లాన్ మీకైతే ముందు ఉంటారు. ఎన్నికల ముందు మీరు 6 గ్యారెంటీలు ఇచ్చినప్పుడు మీకైతే ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ఏందో ఇప్పటికీ ప్రజలు వివరించాలి. మీరు భారత్